తాజా 30 ఒక్కోసారి మన అనుకున్న వాళ్ళే దారుణంగా ప్రవర్తిస్తుంటారు, మోసం చేస్తుంటారు. బెంగళూరులో జరిగిన ఈ సంఘటన చూస్తే ఈ మాట ఎంత నిజమో అర్థమవుతుంది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు పాస్కల్ మజూరియర్. ఈయన ఫ్రాన్స్ తరపున మన దేశంలో రాయబారిగా పనిచేస్తున్నారు. బెంగళూరులో ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ఉంది. 5 ఏళ్ల కిందట పాస్కల్పై ఆయన భార్య ఒక కేసు పెట్టింది. తమ 4 ఏళ్ల కూతురుపై పాస్కల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు పాస్కల్ను 2012 జూన్ 19 అరెస్టు చేశారు. 4 నెలల పాటు ఆయన్ను జైల్లో పెట్టారు. ఆ తర్వాత బెయిల్పై పాస్కల్ బయటకు వచ్చారు. తన పిల్లలను కలవాలని ఆయన చేసిన ప్రయత్నాలకు భార్య గండి కొట్టింది. సొంత కూతురు పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తానా, నేను ఏ తప్పు చేయలేదు అని పాస్కల్ పలుమార్లు మీడియాతో మొరపెట్టుకున్నాడు. భార్య కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని మొత్తుకున్నాడు. ఇప్పటికీ కోర్టు ఆయన మొర ఆలకించింది. పాస్కల్ ఎలాంటి తప్పు చేయలేదని నిర్ధారించింది. దేవుడు దయవల్ల తాను నిర్దోషిగా బయటపడ్డానని పాస్కల్ ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భాల్లో కొందరు ఆత్మహత్య కూడా చేసుకుంటారని ఆయన అన్నారు. ఇప్పుడు పాస్కల్ ఆయన భార్య విడాకులు తీసుకున్నారు. ఈ కేసులో తన భార్య అసలైన ముద్దాయి అని పాస్కల్ చెప్పారు. మహిళ పట్ల సమాజంలో సానుభూతి ఉంటుంది. పాస్కల్ భార్య ఈ సానుభూతిని ఆయుధంగా చేసుకుంది. భర్త ఇష్టం లేకపోతే దూరంగా ఉండొచ్చు, విడాకులు తీసుకోవచ్చు, కానీ అన్యాయంగా అభాండాలు వేయడం మాత్రం దారుణం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.